వెంకటేశ్వరరావు. ఈ జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం కోసం భూమిని లీజుకి ఇచ్చినటువంటి భూమి యజమాని వన్నాపు యజమాని ఉన్నారండి. ఈ భూమిని మేము 1958 నుంచి 1958లో మా నాన్నగారు ఆ రోజు ఆయన ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తూ ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణంలో ఆ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తూ ఆ పనిచేస్తూ వచ్చిన జీతంతో ఈ భూమిని కొనుగోలు చేసుకోవడం జరిగింది సార్. ఆ రోజున ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అంటే ఈ నవంబరు 21వ తారీఖున ఈ జనసేన పార్టీకి లీజుకి ఇచ్చినప్పుడు దాకా మేము దాంట్లో పలసాయం పండించుకుంటూ ఈ సంవత్సరం కూడా తొలకరలో మినుము పంట వేసుకున్నామండి. మినుము పంట వేసుకొని తీసేసుకున్నాక పంట వచ్చేసినాక మీరు వచ్చి అడగటం దాన్ని మాకు నమ్మకం కలగటం వలన ఈ లీజు అగ్రిమెంట్ చేసుకున్నామండి. ఇప్పటివరకు కూడా ఈ భూమికి సంబంధించి మాకైతే ఎటువంటి వివాదాలు కానీ ఎవరైనా వచ్చి ఈ భూమి మాదని చెప్పడం కానీ లేదా మేము ఇంతవరకు కోర్టుకి అటెండ్ అవ్వడం కానీ కోర్టు నుంచి మాకు ఒక నోటీస్ రావటం కానీ ఇంతవరకు జరగలేదండి. ఐదు రోజుల నుంచి నిన్న కొంతమంది పని కట్టుకొని ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి కారు కోతలన్నీ కోస్తున్నారండి మా ఫ్యామిలీని గురించి మా ఫాదర్ గురించి. మా ఫాదర్ చరిత్ర మీరు ఒకసారి పరిశీలించుకుంటే మీరు ఆయన చరిత్ర ఎట్లాంటిదో మీ అందరికీ తెలుస్తుందండి. చిన్నకాకాని గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. సర్పంచ్గా చేసి ఊరు ప్రజలందరి మన్ననలు పొందారు. అదేవిధంగా మా గ్రామంలో 1200 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడ జీవనం ఉండేటట్టుగా కాలనీలాగా ఏర్పాటు చేసి చేయటం జరిగిందండి. ఇప్పుడు కూడా ఆ కాలనీకి యార్లగడ్డ సుబ్బారావు గారి కాలనీ అని చెప్పేసి పేరు పెట్టుకొని అక్కడ పేద ప్రజలు ఆయన నిత్యం కొలుచుకుంటారండి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి వీళ్ళని ఏమనాలో నాకైతే మాట రావట్లేదు కానీ ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంటండి? ఈ జలీల్ అనే అతని క్యారెక్టర్ ఏంది? ఒకసారి మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు విచారించుకోండి. అతని మీద ఎటువంటి కేసులు ఉన్నాయో ఎన్ని కేసులు ఉన్నాయో మీకు అర్థం అవుతూ ఉంటుంది. భూ కబ్జా కేసులు, మహిళల కిడ్నాప్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మీ మీడియా వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమనండి, తెలుస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు సుబ్బారావు గారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే మా కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతున్నామండి. ఈ విషయం మీద వాళ్ళ మీద మేము కూడా చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకోండి. ఇప్పుడు మీడియా వాళ్ళు మామూలుగా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, చట్టపరంగా నమోదైన కేసులు ఉన్నాయని మీరు విచారించుకోండి. తప్పకుండా ఇస్తాం సరైన సమయంలో మీకు అందరికీ తెలియజేస్తాం. అవన్నీ కూడా ఏమి లేవండి. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు సార్. అతను ఎవరో కూడా మాకు తెలియదు ఇప్పటివరకు.